రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయంతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సరళ రాజనరసింహారెడ్డి చేతుల మీదుగా గురువారం రోజున నిర్వహించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సరళ రాజనరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వీరితో పాటు సర్పంచ్ సరళ, ఎంపీపీ కరుణ, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరగట్టు నరసింహులు, సంజీవ్తో పాటు లబ్ధిదారులు హాజరయ్యారు. వారికి ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ సీఎం వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ధన్యవాదాలు. అదే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి రూపంలో కానీ ఆడబిడ్డ పూర్తే కేసీఆర్ మరి వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ అదేవిధంగా వారికి స్థాయిలో వారికి స్కాలర్షిప్ రూపంలో వారికి ఇతర సదుపాయాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి రైతులకు ఏదైతే ఇస్తుందో రైతులు అన్నమాగా రైతు బంధు కానీ ఎంతో గొప్ప పథకాలు దేశంలోనే ఏరాష్ట్రం చేయనటువంటి పథకాలు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మా కొత్తపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుగు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ ఇన్వెస్ట్మెంట్ వార్డు సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఒక సుమారు 1,75,000 రూపాయలు చెక్కులు ఇవ్వనైనది. ఈ మధ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ మన కొత్తపల్లిలో దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ఎవరు పోయినా మనకు చంద్రనారాయణకి ఒక సుమారు 1,00,000 రూపాయలు మన అలాగే కార్యకర్త భూమరాజుకి 2-3 లక్షల రూపాయల సాయం చేసేది కేటీఆర్ గారు. మరియు నిన్ననే ఈ మధ్యలో హాస్పిటల్లో ఉన్న ఆ పిల్లగానికి కూడా ఒక 3 లక్షల ఎల్ఓసి తయారైంది. ఇట్లే ఈ విధంగా చూస్తే అసలు మనకు ఎంత మనం అంచనా మించి డబ్బు కొత్తపల్లికి కేటీఆర్ ద్వారా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరు బాగలేకున్నా యాక్సిడెంట్ అయినా ఇటువంటి కార్యక్రమం ఎల్ఓసి వస్తుంది. ఆ విధంగా మనం సీఎంకు కేటీఆర్కు మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆర్థిక సాయం చేసినందుకు గ్రామ ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎన్నో రోజుల నుంచి వేచి చూసిన మన ఎల్లమ్మ నుంచి మన దుబ్బాక బార్డర్ లిమిట్స్ రోడ్డు చాలామందికి ఇబ్బంది ఉండేది. పార్టీలకు అతీతంగా సరే ధర్నాలు చేసిరు, కార్యక్రమాలు చేసిరు, ఎవరు చేసినా అది మేము 3 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. మంత్రి గారు కూడా మాట ఇస్తూనే ఉన్నాడు. నిన్ననే ఎంపీపీ గారు మేము వెళ్ళి నిన్న ప్రొద్దున 9 గంటల నుంచి నిన్న 3 గంటల వరకు ప్రగతి భవన్లోనే ఉండి పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రవేలు దయాకర్ రావు గారిని మరియు కేటీఆర్ గారిని మరియు కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనరు ఒక 10 రోజుల లోపల మనకు లెటరు శాంక్షన్ లెటర్ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ విధంగా ఇక ఎటువంటి లేట్ లేకుండా టెండర్ ప్రాసెస్ ఆ మిగతా కార్యక్రమాలు అంతా ఉంటుంది. ఇక అది రోడ్డు కార్యక్రమం మొదలవుతుంది. అందువరకు మళ్ళీ అట్లే గ్రామ మన అందరి తరఫున గ్రామ పంచాయతీ భవనం కూడా ప్రారంభోత్సవానికి మంత్రిని కోరనైనా నిన్ననే వాళ్ళు కూడా ఈ 15 రోజుల మధ్యలో ఒకరోజు అటు ఇటు వల్ల చూసుకొని ఈ గ్రామ పంచాయతీ భవనము కార్యక్రమానికి తప్పక వస్తారు. ఇంకేమన్నా మనకు పనున్నా కానీ ఎవరికి మన కోరిక చేస్తానని హామీ ఇచ్చాడు.